Hi friends, welcome to my channel Krish Shitty Tech, a world of education. If you visit my channel for the first time, please subscribe and tap the bell button. Ala cheyadam dwara nenu chese prathi okka latest video meeku notification roopamlo vastundi. Meer kaakapothe evaru kaadu. Ilanti sentences ni manu English lo ela cheppalanadi सिंपल గా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కాకపోతే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఇఫ్ నాట్ అనే ఫ్రేజ్ ని ఉపయోగించాలి. ఇఫ్ నాట్ కాకపోతే, మీరు కాకపోతే, అతను కాకపోతే, ఆమె కాకపోతే, ఇప్పుడు కాకపోతే, ఇలాగా ఉపయోగిద్దాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదా ఎప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. మీరు కాకపోతే ఎవరు, మీరు కాకపోతే ఎవరు, మీరు కాకపోతే అనగంటే ఇఫ్ నాట్ యు దెన్ హూ, ఇఫ్ నాట్ యు దెన్ హూ, మీరు కాకపోతే ఎవరు. మీరు కాకపోతే ఎవరు కాదు, మీరు కాకపోతే ఎవరు కాదు. ఇఫ్ నాట్ యు, ఇఫ్ నాట్ యు దెన్ నో వన్, ఇఫ్ నాట్ యు దెన్ నో వన్. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ, ఇక్కడ కాకపోతే ఎక్కడ. ఇఫ్ నాట్ హియర్ దెన్ వేర్, ఇఫ్ నాట్ హియర్ దెన్ వేర్, ఇక్కడ కాకపోతే ఎక్కడ. ఆమె కాకపోతే ఎవరు లేదా ఆమె కాకపోతే ఇంకెవరు. లెట్ అస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ నాట్ షీ దెన్ హూ, ఇఫ్ నాట్ షీ దెన్ హూ, ఇది కాకపోతే ఇంకేమిటి, ఇది కాకపోతే ఇంకేమిటి. ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ దిస్ దెన్ వాట్, ఇఫ్ నాట్ దిస్ దెన్ వాట్. అతను కాకపోతే ఇంకెవరు, అతను కాకపోతే ఎవరు ఏదో ఇంకెవరు. ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ హీ దెన్ హూ, ఇఫ్ నాట్ హీ దెన్ హూ. రమణ కాకపోతే ఇంకెవరు, రమణ కాకపోతే ఇంకెవరు. ఇలాడ సీన్ ఇంగ్లీష్. ఇఫ్ నాట్ రమణ దెన్ హూ, ఇఫ్ నాట్ రమణ దెన్ హూ, రమణ కాకపోతే ఇంకెవరు. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు, ఈరోజు కాకపోతే ఇంకా ఎప్పుడు. ఇఫ్ నాట్ టుడే దెన్ వెన్, ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ టుడే దెన్ వెన్. సో ఈ విధంగా మనము ఇఫ్ నాట్ని సింపుల్ సెంటెన్సెస్లో యూజ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.